नेल्लूर जिला बोगोल मंडलम जुव्वलदीने ग्रामंलो नेटितो मुगियनुन्न एन्निकल प्रचारालु दींतो आया पार्टीलु विस्तृतंगा प्रचारालु निर्वहिंचारु। ई क्रमंलो जुव्वलदीने ग्रामंलो कावलि एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी विचेसि जेडपीटीसी एंपीटीसी गा बलपरिचिन मध्यभूयन कीर्तन मरियु नरसिंहारेड्डी बोगोल मंडलम तरफु नुंचि वैएसआर्सीपी बलपरिचिन अभ्यर्थुलुगा पोटी चेस्तुन्नारनि वारिनि प्रजलु अत्यंत मेजारिटीतो गेलिपिंचालनि कोरारु। जेडपीडीसी मैं एमपीडीसी एलक्षन जो इंत जगह एलक्षन पंचायती एलक्षन मैं मुनपालिटी एलक्षन प्रजना कनी विनी एगन गो जगनमोहन रेड्डी गार की अत्यधिक स्थान दादापू 90% स्थान कटबा जीरोजु प्रजगंत आंध्रप्रदेश प्रजगंत चंद्रबाबु नायडू गारिनि तिरस्करिस्तुन्नारु। ఈ రోజు ఏదైతే మాటకు కట్టుబడి గదకి ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి మాకు చేస్తా ఉన్నారు। నువ్వు గతంలో ఎన్నో హామీలు ఇచ్చి మమ్మల్ని అంతకడ మోసం చేశావు, నువ్వు మాకొద్దు కాబట్టి మాకు జగనన్న ముద్దని చెప్పిన విధంగా ఈ రోజు వెదగంత తీర్పివడం చూసి చంద్రబాబు నాయుడు గారికి ఒక భయమనే దేగపడింది। అందుకే ఈ రోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ నామినేషన్స్ అంతా అయిపోయి యునానిమస్ గా కొన్ని వచ్చి ఈ రోజు ఆ ఎలక్షన్స్ ని కంటిన్యూ చేస్తామంటే ఈ రోజు వాటిని మేము బహిష్కరిస్తాం అని చెప్తాం। అదే పంచాయతీ ఎలక్షన్స్ అయితే కట్టగా పెట్టి తీగగా అని చెప్పి ఆనాడు తెలుగుదేశం అభ్యర్థులు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది। అంటే తేడా చూడండి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఊసకపోగాక రంగు మారుస్తాడో ఇక్కడ అర్థమవుతోంది, ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది। ఈరోజు క్యాడర్ అంతా కూడా నిరుత్సాహం, ఈరోజు నామినేషన్ చేసి గుర్తుకొచ్చి బ్యాలెట్ పేపర్ మేము పోటీ చేయదంటే ఇది కరెక్ట్ అని ఈరోజు చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఎమ్మెల్యేని ఆడ ఉన్న ఇన్ఛార్జిని వాళ్ళ నాయకు ప్రశ్నిస్తా ఉన్నారు। అది భయంతో కాక ఈరోజు ఒక నాయకుడి మీద వ్యక్తితో ఈరోజు అనేక మంది నాయకులు ఎవరైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు మా పార్టీకి మద్దతు ఇస్తాం, మా పార్టీకి జాయిన్ అవుతాం అనే ఒక నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు వచ్చి జాగ్రత్తగా తెలియజేస్తున్నాం। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి ఏసి సింబు అలాటైన వారికి డిపాజిట్స్ వస్తాయా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి దాపగట్టింది। అదేవిధంగా బీజేపీ నోటా తోటి పోటీ పడతామా లేదా అనే పరిస్థితి బీజేపీకి ఉంది। కాకపోతే అనైతిక పొత్తు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము పోటీ చేయడం లేదని చెప్పి కొన్ని ప్రదేశాలు బీజేపీ తోటి కుమ్ముకాయ్, జనసేన తోటి కుమ్ముకాయ్, ఎట్టా పవన్ కళ్యాణ్ గారు ఆయన తొత్తు కాబట్టి ఈరోజు తెలుగుదేశం బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ పోటీ చేయకుండా వారికి సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఎలక్షన్స్ గా ముందుకు వస్తా ఉన్నారు। ఏదేమైనా ప్రజలంతా గమనిస్తున్నారు, తప్పకుండా మళ్ళా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు సరైన బుద్ధి చెబుతారని కూడా తెలియజేస్తున్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు కావటమే కాదు, ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా అన్ని ఎంపీటీసీ జెడ్పీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా మేము గెలవబోతా ఉన్నాం కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు బోగోగి మండలంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం, ఈరోజు కోగదన్నే పంచాయతీగా మేము ప్రచారానికి రావడం జరిగింది। మా సోదరి కీర్తన జెడ్పీటీసీ అభ్యర్థినిగా, సోదరుడు నరసింహారెడ్డి గారు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలంతా కూడా మన ప్రాంత అభివృద్ధి చూడండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నారు, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం కాబట్టి తప్పకుండా మీ యొక్క అమోఘమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మొక్కుకుంటూ సహకరిస్తుంటాను।